Boom boom shakalaka, this girl is picha keka. Boom boom shakalaka, video dini toka. Male domination, heroes, male domination. అటువంటి టైంలో మీతోటి ఒక టైటిల్ రోల్ అది బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. లేదండి, ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, చూసారు కదా పోస్టర్ చూడండి. సినిమా ఇంట్రడక్షన్ లో అండి, జనరల్ గా ఏంటంటే హీరో ఫైట్ ఫైటర్స్ ఎవరైనా వస్తే హీరో నుంచి హీరోయిన్ వెనకాల అలా దాక్కుంటుందండి. ఇక్కడ ఈ అమ్మాయి ఫైట్ చేస్తే నీ వెనకాల దాక్కుంటాను, చెల్లి కాపాడు చెల్లి కాపాడు చెల్లి అండి. సో అది నాకు అనిపించింది ఏంటంటే కొత్తగా ఉంటుంది అది, అండ్ డెఫినెట్ గా అండి ఫైట్స్ కానివ్వండి, లేకపోతే మన కథ అనుకున్నప్పుడు చాలా అనుకుంటామండి ఇంత ఎలా తీయాలి అసలు అమ్మాయి అంటే, ప్రాక్టికల్గా వచ్చినప్పుడు గ్రూప్ వర్క్ కానివ్వండి చాలా ఇబ్బంది అవుతుంటుంది. ఎక్కడ కానివ్వండి తను సహనం కానీ, ఎందుకంటే రెగ్యులర్ సినిమాలు అంటే ఇల్లి హీరోతో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, లేకపోతే కాంబినేషన్స్ ఉంటుంది, లేకపోతే సాంగ్స్కి వెళ్ళి డాన్స్ చేసి రావటం. ఫైట్స్ కానివ్వండి, ఫైటింగ్ టైమింగ్ కానివ్వండి, ఇప్పుడు దాని మనకి దెబ్బలు తగలొచ్చింది అంత ఫైటర్ కన్నా దెబ్బలు తగలొచ్చింది. సో కంట్రోల్గా చేయాలి, సో అన్ని చాలా ప్రొఫెషనల్. ఇప్పుడు ఈ ఫైట్స్ అయినా ఫ్లోర్ మూమెంట్స్ అయినా అన్ని చేసిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకు మేల్ వర్షిప్ ఉంది, డామినెన్స్. వాళ్ళు పాప ఎంత కష్టపడి చేస్తున్నారు, ఇమ్మీడియట్ గా రియలైజ్ అయిపోయింది. రియలైజ్ అవ్వడం కూడా ఏంటంటే ఈ సినిమాలో ఇప్పుడు మనకి మేము చూస్తుంటే చాలా మటుకు అండి, మనకి బన్నీ కానివ్వండి, భారత్ కానివ్వండి, చాలా మంచి డాన్సర్స్ అండి ఎన్టీఆర్. సో వాళ్ళందరూ లెగ్ మూమెంట్స్ చేస్తారు. ప్రేమ్ నక్షత్ అంటేనే మనకు మేజర్గా వచ్చి ఫస్ట్ గుర్తొచ్చేది లెగ్ మూమెంట్స్ అండి, ఫ్లోర్ మూమెంట్స్. తను వచ్చి ఒక రోజు క్యాజువల్గా అడిగింది, హీరోలుగా పెడతారు హీరోయిన్ బెటర్ అంటే నేను చేస్తానంది. సరే ఏదో ఊరికే కదా అసలు తెలుస్తుంది, ఒకసారి తెలియదు ఊరికే చెప్పడానికి చూసి నేను చేయగలుగుతాను బోల్డ్ మంది కౌర్లు చెప్తారు ఒకసారి చేస్తే తెలుస్తుంది వెళ్ళి నేర్చుకున్నాను. అదే వెళ్ళి 5 నిమిషాలు చేస్తుందండి టేక్. ఇంకా మా ప్రేమ్ నక్షత్రకి ఎక్సైట్ అయిపోయి ఎప్పుడు బాగుంది సార్ బాగుంది సార్, అసలు ఇప్పటివరకు నాకు అసలు హీరోతో చేయించాను, అసలు ఫస్ట్ టైం హీరోతో చేయించేస్తున్నాను నేను, అసలు ఎరగ తీసేసి ఇంకొక 10 మూమెంట్లు పెట్టేసాడండి. ఆఖరికి ఎలా అయిపోయిందంటే అమ్మాయి ఇప్పుడు అర్థమవుతుంది నా వల్ల అంటే లెగ్స్ అంతా ఇది అయిపోయింది జామ్ అయిపోయి పాపం. బట్ ఎక్కడ ఏ ఎక్కడ మాత్రం విసుగ్గానే ఇది ఇది మటుకు 100% కరెక్ట్ అండి. నరేష్ గారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ప్రత్యేకించి కార్తీక ఇలాగా అలా చేయలేదేమో అనుకున్నాము, మమ్మల్ని అందరినీ పక్కకు వస్తే బ్రహ్మాండంగా చేస్తుంది. రాధగారు చాలా మంచి డాన్సర్ అండి, అండ్ తను కూడా బేసిక్గా చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్సర్ అండి. బట్ క్లాసికల్ డాన్స్కి నండి ఈ ఫ్లోర్ మూమెంట్స్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి, ఎందుకంటే ఇది టైమింగ్ అంటేనండి మోర్ ఆఫ్ ఫిజికల్ పని ఎక్కువ ఉంటుందండి, అవన్నీ చాలా కష్టం అండి. అంటే కొంచెం వెళ్ళటం కానీ ఉండే, కాల్ స్లైడ్ చేయటం కానీ, మళ్ళీ లెగ్స్ బ్యాలెన్స్ చేసుకుంటాం కానీ ఉండే. సో చాలా అంటే మళ్ళీ ఎక్కడ రోప్ లేదండి, నేను ఎక్కడ రోప్ యూజ్ చేయలేదు, కానీ అది కూడా అనుకున్నాం అండి కొంచెం రోప్స్ ఏదైనా అవసరం పడుతుందేమో అనుకున్నాం, కానీ అసలు ఎక్కడ వితౌట్ రోప్స్ చేసిందండి. Boom boom shakalaka, this girl is picha keka. Boom boom shakalaka, vide mo dini toka. Hola re hola re hola hola tipo wali sala dola wait on a red hands and floor re agrila chupula ke andala mala chedani ki chura katti pilla leji chupudante laila ravana chellella unni boy sikki kande ento chuda సినిమాలో ట్రావెలింగ్ ఎలా తీసేయాలి డైరెక్టర్గా. సో ఆయనకి ఏంటంటారంటే ఏదన్నా అంటే మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది అండి, అంటే మామూలుగా చిన్న విషయానికి ఇప్పుడు ఏదన్నా లేట్ అయితే అందరూ ఏంటి అసలు ఏదైనా అనుకుంటే దాన్ని విసుగులో ఉన్నప్పుడు టక్కు ఏదో ఒక జోక్ వేస్తారు మొత్తం అందరూ చిన్న రిలీఫ్ వచ్చేస్తాను. ఆయన బేసిక్గా అది ఒక అడ్వాంటేజ్ అండి, అండ్ కథ చెప్పిన విధానం కానివ్వండి, లేకపోతే ఎక్కడ అంటే బ్రదర్ అండ్ సిస్టర్ కాబట్టి అంత సేఫ్ మాదే జరగదండి. ఇప్పుడు చాలా చాలా రకం, ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు అండ్ చాలా మంది ఉన్నారు, అలీ గారు ఉన్నారు అండ్ ఒక క్యారెక్టర్ ఒకళ్ళు అంటే ఏదో క్యారెక్టర్లు అందరు ఉండాలి పెట్టాలి అని పెట్టకుండా అండి, అందరు క్యారెక్టర్ జస్టిఫికేషన్ అండ్ ఒక జస్టిఫికేషన్ అండి. ప్రతి క్యారెక్టర్ ఏదో ఊరికి వచ్చేసి వెళ్ళిపోయింది అని కాకుండానండి, ఏదో ఉంది అందరు కావాలి మన కోసం పెట్టండి, లేకుండా ప్రతి క్యారెక్టర్ అంటే ప్రతి ఇది అవసరం కోసం వస్తారు, అన్నిటికీ ఒక ఫినిషింగ్ ఉంటుంది అండి. సో అది మేజర్గా కష్టం అండి, ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు 38 మంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఏమవుతుంది జస్టిఫికేషన్ ఇవ్వడం చాలా కష్టం అండి. ఏమవుతుందంటే ఎక్కడ ఒక చోట ఒక క్యారెక్టర్ రెండు క్యారెక్టర్లకి ఏమవుతుంది, సో ఆడియన్స్ అండర్స్టూడ్ అని మనం వదిలేస్తామండి. బట్ అది కాకుండానండి అది మనం ఒక 2.5 గంటల్లో చెప్పాలి, కథలోనే చెప్పాలండి. అది అది బాగా డీల్ చేసుకున్నాను, డిజైన్ చేసుకున్నాను అండి తను కానివ్వండి. అండ్ అలాగే మీరు సాంగ్స్ కూడా చూస్తానండి, ఒక సాంగ్కి ఒక సాంగ్ పొంతం లేకుండా మీ ఇద్దరు కలిపి సాంగ్ ఉంది, మా ఇద్దరు కలిసి 2 సాంగ్స్ ఉన్నాయండి. 2 సాంగ్స్ ఒకటి వచ్చి మొత్తం అమ్మాయి ప్రాసెస్ అసలు అంటే ఇప్పటి వరకు ఒక బ్రదర్ ఒక ఏ సిస్టర్గా నాకు తెలిసి ప్రపంచంలో చేస్తుంటాడు అండి, అంటే ఎలాంటి అంటే ఆడతానో నేర్పిస్తుంటాడు
నువ్వు లెజెండ్ కదా, లెజెండ్ నీ అని అంటే అంటే తనకి అమ్మాయిలా నడవాలంటే ఎలా నడవాలంటే ఉండవండి, నేను చిన్న పని ఓన్ ఇలా చేసుకుని నేను నడుస్తుంటే నన్ను చూసి ఫాలో అవుతుంటది, ఓ ఎలా నడవాలా అని ఇలా అనుకుంటుంటే అలా అండి అమ్మాయి. సో బేసిక్ అంతా కూడా తెలియదు అండి. సో ఎలాంటి అమ్మాయి అండి, ఇలాంటి అమ్మాయితో మేము పడే సమస్యలు, ఈ అమ్మాయికి పెళ్లి చేయాలి మేము, దానికోసం ఎన్ని పాటలు పడ్డాం, ఎంతమంది మీలాంటి వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎన్ని ఫన్ ఉంటుందండి. చాలా బాగున్నాను. మీకు ఎలా అనిపించింది ప్రాజెక్ట్ చేస్తున్నాను? అఫ్ కోర్స్ ఇది ఒక 100 మూవీ చేసిన ఎక్స్పీరియన్స్ వచ్చింది. అది ఒక హీరోయిన్ కాదు, ఒక హీరో కూడా ఒక ఫైట్ ఉండాలి, ఇంట్రొడక్షన్ ఇది ఉండాలి, సాంగ్స్ ఉండాలి, లవ్ ట్రాక్ కూడా పంచ్ డైలాగ్లు. సో ఒక హీరో కోరిక ఏమేమో ఉంటుందో అదన్నీ నాకు అసలు నాకైతే ఫస్ట్ డైలాగ్ చూడగానే షాక్ అండి అన్నాను. ఫస్ట్ అమ్మాయి నేను ఫ్రేమ్ లోకి ఎంటర్ అయితే చాలా సీరియస్ గా చెప్తుంటారండి, ఒక పెద్ద కమర్షియల్ హీరో చెప్తారు సార్ వస్తే వెనకాల అలా నచ్చున్నాను అమ్మాయి వెనకాల కోడిపిల్లలా ఉంటా చూసారండి, అలా వర్షంలో తడిచిపోయిన కోడిపిల్లలాగా అమ్మాయి నుంచుంటే అవన్నీ చాలా అంటే దానికి డెఫినెట్ గా విజిల్స్ పడుతుంటాయండి. బట్ అట్ ది సేమ్ టైం నా ఎక్స్ప్రెషన్ అమ్మాయి వెనకాల దాకుతున్నాయి, అన్ని కామెడీ వస్తుంటాయి. సో ఎక్కడ మీకు అంటే అమ్మాయి డైలాగ్ చెప్తున్నప్పుడు డెఫినెట్గా ఒక హీరో పవర్ అని ఉంటుందండి. హీరో ప్రాపర్ హీరో కమర్షియల్ హీరోకి ఎలా ఇంట్రడక్షన్ ఉంటుందో అమ్మాయిగా ఇంట్రడక్షన్ అలా ఉంటుంది. ఇది అందరిలాంటి చెల్లి కాదు, అమ్మోరు తల్లి.